చిత్తూరు జిల్లాలో ఎంపీలను ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్యేలను ఎంపీలుగా మార్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ నాలుగు కూడా రివర్సే చేశారు. ఒకటి తిరుపతి ఎంపీ గురుమూర్తిని తీసుకెళ్లి సచ్చివేడికి వేసి సచ్చివేడుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే ఆదిమూలంకి తిరుపతి ఎంపీ ఇస్తే ఆదిమూలం ఏకంగా తెలుగుదేశం పార్టీలో చేరి సచ్చివేడి నుంచి పోటీ చేయబోతున్నారు. అక్కడ చివరికి ఏం చేశారు, గురుమూర్తిని మళ్ళీ తీసుకెళ్లి తిరుపతిలో పెట్టి తిరుపతి ఎంపీగానే, అలాగే తిరుపతి ఎంపీ ఇది అక్కడ సచ్చివేడికి కొత్త మనిషిని ప్రకటించారు. ఇప్పుడు అట్లాగే చిత్తూరుకి సంబంధించి చిత్తూరు అట్లాగే జీడినెల్లూరు ఈ ఇద్దరిది మార్చుకొచ్చారు. రెడ్డప్పని తీసుకెళ్ళి జీడినెల్లూరుకి, నారాయణ స్వామిని తీసుకెళ్ళి తిరుపతి చిత్తూరు ఎంపీకి ఇప్పుడు మళ్ళీ రివర్స్ చేసుకొచ్చారు. అందులో జీడినెల్లూరుకే నారాయణ స్వామి, చిత్తూరు ఎంపీకే రెడ్డప్ప. ఇది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేను చూసుకుంటాను వాళ్ళు గెలిపించుకునే బాధ్యత నాకు వదిలేసేయండి అని అడిగితే చేశారు అన్నటువంటి మాట వినబడుతుంది.